గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ మరొక రికార్డ్ హై, ఇన్ఫ్యాక్ట్ 1,200 పాయింట్లు పెరగడంతో 28,000 మార్క్ను అధిగమించింది. 28,000 మార్క్ అనేది డౌజోన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. సో అలాగే ఏషియన్ మార్కెట్స్లో కూడా ఈ మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, బట్ కొన్ని మార్కెట్స్ లైక్ షాంఘై లాంటివి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ స్లైట్లీ వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది 11,928 దగ్గర. సో యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ ఆల్మోస్ట్ ఒక కొలికి వచ్చాయన్న వార్తలు అటు డౌజన్స్లోనూ ఇటు ఏషియన్ కొన్ని ఏషియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్గా ట్రేడ్ కావడానికి కారణంగా చెప్పొచ్చు. మన మార్కెట్స్ మాత్రం వీ హ్యావ్ అవర్ ఓన్ క్యూస్. అఫ్ కోర్స్ ఎఫ్ఐఐ సెల్లింగ్, లాస్ట్ 2 డేస్గా మనం ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఒక నెగిటివ్ అంశంగా మనం గమనిస్తున్నాం మార్కెట్స్ సంబంధించి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్గా ఆల్మోస్ట్ నవంబర్లో 14,000 crores వర్త్ బై స్టాక్స్ని ఎఫ్ఐఎస్ కొండం చూసాం. కానీ లాస్ట్ 2 సెషన్స్లో మాత్రం ఫ్రైడే ముఖ్యంగా 1,000 crores వర్త్ సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి గమనించాం. అండ్ అదర్వైజ్ రకరకాల వార్తలు, టెలికామ్ స్పేస్ చాలా హెక్టిక్ యాక్టివిటీ గమనిస్తున్నాం. అలాగే ఒక పాజిటివ్ న్యూస్ పరంగా మనం చూస్తే ఎస్ఆర్ స్టీల్ రిజల్యూషన్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది లెండర్స్కి క్రెడిటర్స్కి చాలా పాజిటివ్ న్యూస్. అది లైక్ ఎస్బీఐ కావచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి క్రియేటర్స్ అందరికీ కూడా ఒక మంచి న్యూస్గా మనం భావించవచ్చు. సో రాబోయే రోజుల్లో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మనకు ఒక స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, అవుట్ పెర్ఫామ్ చేస్తుంది నిఫ్టీని. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడున్న వేగం చూస్తూ ఉంటే బ్యాంక్ నిఫ్టీనే రికార్డ్ హైని ముందుగా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కంపేర్ టు నిఫ్టీ. సో అండ్ ఇండియన్ మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ కూడా చూసాం ఈ నెలలో. ఇప్పటివరకు మనం గమనిస్తే ఈ నెలలో ఇండియన్ ఇండెక్స్ ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్ 3.6% పెరిగితే ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ ఓన్లీ 2.4%, అలాగే ఎంఎస్సీఐ ఏషియా ఇండెక్స్ ఎక్స్ జపాన్ 1.9% పెరిగాయి. సో మన మార్కెట్స్ క్లియర్గా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. మనం డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఈ నెలలో పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం, బోత్ నిఫ్టీ ఎంఎస్సీఐ ఇండియా అండ్ ఆల్సో డౌ జోన్స్ కూడా. డౌ జోన్స్ ఇండెక్స్ 3.5% పెరిగింది ఈ నెలలో ఇప్పటివరకు కూడా. సో ఇలా కొంత మిక్స్డ్ క్యూస్ మనకు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఫారిన్ ఇన్ఫ్లోస్ మనకు ఈ నెలలో మన అవుట్ పెర్ఫార్మెన్స్ కారణంగా చెప్పాలి. సో లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ కావడానికి కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్ ప్రధాన కారణం అని చెప్పాలి. ఎందుకంటే థర్స్డే ఫ్రైడే 2 రోజులు కూడా మన ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో నిఫ్టీకి 12,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ప్రధానమైన రెసిస్టెన్స్ ఉంది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది. సో ఓవరాల్గా ప్రస్తుతం దేశంలో మనకు లోపించింది ఏంటి అంటే ట్రస్ట్. సో దీన్నే ట్రస్ట్ డెఫిసిట్ అంటాం. సో బ్యాంక్స్ తమ డెటార్స్ని నమ్మడం లేదు, ఐ మీన్ వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో క్రెడిట్ కస్టమర్స్ వాళ్ళని నమ్మడం లేదు. సో కస్టమర్స్ ఏమో సప్లయర్స్ని నమ్మడం లేదు, అలాగే ఎంప్లాయర్స్ ఎంప్లాయీని నమ్మడం లేదు, ఎంప్లాయీ కూడా యజమాని నమ్మడం లేదు. ఇలా రకరకాల ట్రస్ట్ డెఫిసిట్స్ అనేది మనకు గమనిస్తూ ఉన్నాం ఇండియన్ సినారియోలో. సో ఇవాళ వార్త కూడా మనం మింట్ పత్రికలో ప్రధానమైన వార్త ఏంటంటే సెంటర్ ఎక్స్ప్లోర్స్ న్యూ లా టు షీల్డ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్. ఇది ఏదో కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలు కాదు, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వాహకాల వలన ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ని షీల్డ్ చేయడానికి ఏం చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ మనకు ఆంధ్రాలో పీపీఎల్ని రివ్యూ చేయడం, ఉన్న ఇన్వెస్టర్స్ని అందరినీ వెళ్ళిపోవాలని దిశగా కొన్ని చర్యలు తీసుకోవడం ఇలాంటివి మనం చూసాం. సో అక్కడ ఉన్న క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఇవి మేము పెడతామని వచ్చిన ఇన్వెస్టర్స్ని మీరు లంచాలు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మీ పీపీఎల్ అన్నీ మేము రివ్యూ చేస్తాం, లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి డెసిషన్ తీసుకుంటాం అంటూ అదానీల నుంచి అటు ఫారిన్ ఇన్వెస్టర్స్ వరకు అందరినీ ఒకే ఘాటను కట్టి ఇబ్బంది పెడుతున్న వాయిని చూస్తున్నాం. సో ఇలాంటివి జరిగితే ఆంధ్ర వదిలిపెట్టండి, మొత్తం దేశానికే ఫారిన్ ఇన్వెస్టర్స్ రావటం అనేది గగనంగా మారుతుంది. అందుకని అఫ్కోర్స్ ఆంధ్ర రూలర్స్కి ఇవేం పట్టం అనుకోండి, నవి పొదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంటుంది అక్కడ వ్యవహారం. సో ప్రతి వాళ్ళు కరప్షన్నే చేస్తున్నారండి, ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి మా మిగతా వాళ్ళు కూడా కరప్షన్ చేస్తారనుకుంటాం. సో అలాంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో తోచక ఇప్పుడు ఒక మొత్తంగా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఏవైతే కాంట్రాక్ట్స్ ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయో అటువంటి ఒప్పందాలని గౌరవించే విధంగా అటువంటి ఒప్పందాలని వాళ్ళు ఉల్లంఘించకుండా వాటిని అమలు చేసే విధంగా ఒక యాక్ట్ తీసుకురాబోతుందట. సో
ఇవన్నీ కూడా ట్రస్ట్ డెఫిసిట్ని పోల్చడానికి అవసరమయ్యే చర్యలు. సో అటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఈవెన్ నిఫ్టీకి కూడా 12,000 దగ్గర ఒక ట్రస్ట్ డెఫిసిట్ అనేది కనిపిస్తుంది మనకి. నమ్మడం లేదు 12,000 దాటి మనం వెళ్ళిపోతాం ఆల్ టైమ్ హైస్కి అంటే. సో అటువంటి ట్రస్ట్ మళ్ళీ రావాలంటే ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా ఇన్ఫ్లోస్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో అప్పటి వరకు రెసిస్టెన్స్ అనేది మనం ఈ లెవెల్స్ దగ్గర చూస్తాం. అండ్ మిడ్ క్యాప్ అండర్ పెర్ఫార్మెన్స్ ఎలాగూ ఉంది, ఎందుకంటే దిస్ మార్కెట్ ఈజ్ లార్జ్లీ డామినేటెడ్ బై ది లార్జ్ క్యాప్స్. సో లార్జ్ క్యాప్స్ అన్నీ పెర్ఫామ్ చేస్తున్నాయి, బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. అప్పుడప్పుడు వచ్చే నీటి లాంటివి, లేకపోతే మరొక ఐఐపి నెంబర్స్ లాంటివి అప్పుడప్పుడు కొద్దిగా ఆ సెంటిమెంట్ని దెబ్బతీస్తున్నప్పటికి కూడా ఓవరాల్గా లార్జ్ క్యాప్స్ ఆర్ పెర్ఫార్మింగ్ బెటర్. బట్ మిడ్ క్యాప్స్లోనే ఇంకా మనకు ఈ పెర్ఫార్మెన్స్ డెఫిషియన్సీ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ని కూడా మనం సక్సెస్ఫుల్గా అధిగమించగలిగితే మార్కెట్స్ డెఫినెట్లీ విల్ గో అప్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు మిడ్ క్యాప్స్ ఇండెక్స్ కూడా మనకు పెర్ఫామ్ చేయడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అనుకుంటుంది బై ఆన్ డిప్స్, బై ఆన్ బిగ్ డిక్లైన్స్ వచ్చినప్పుడు అయితే ఇమ్మీడియట్గా కొనండి. చిన్న చిన్న డిప్స్ని కూడా కొనుంటున్న వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి ఇప్పుడున్న మార్కెట్లో. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకున్నాం. సో ఓవరాల్గా మనకు మార్కెట్లో కొంత ఈ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఎటువంటి ట్రిగర్స్ వస్తే మార్కెట్స్ ఈ లెవెల్స్ని అధిగమించగలుగుతాయి? యా బేసికలీ ట్రిగర్స్ అంటే మనకి నెక్స్ట్ ఉన్నది ఇంటర్నల్లీ చూసుకుంటే ఓన్లీ యూనో ఇంట్రెస్ట్ రేట్ కట్ ఫ్రమ్ ఆర్బీఐ అండి. బట్ అగ్రికల్చర్ పరంగా మనకి రబీ క్రాప్ నెక్స్ట్ ఇయర్ అంటే మనకి ఈ సంక్రాంతి ఆ టైం అప్పుడు వింటర్ క్రాప్ సోయింగ్ అయినాక అది ఎప్పుడైతే వస్తుందో అది బంపర్ అండ్ రికార్డ్ క్రాప్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ విల్ బి ఏ మేజర్ ట్రిగర్. దానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇమీడియట్ ట్రిగర్ అంటూ చూస్తే మనకి బడ్జెట్ ఒకటి ఉంది, దట్స్ ఆన్ ఫిబ్రవరి 1 కాబట్టి ఇంకొక 2 మంత్సే ఉన్నాయి యూనో ఇంటర్మీడియరీ. ఈ లోపల మనకి అన్ని ఫైనాన్స్ మినిస్టర్గా అందరూ సెక్టర్స్తో గ్రూప్తో వర్గాలతో చర్చలు మొదలు పెడతారు. సో దట్ విల్ బి సమ్ బిగ్ నాయిస్ ఓవర్ ద నెక్స్ట్ 2 మంత్స్. సో సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలాగో అయిపోయినాయి, నెక్స్ట్ ఇంకా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఒకటే ఉన్నాయి. అదర్ దెన్ దాట్ మనకి ఏమైనా డిమాండ్ పరంగా మంత్ ఆన్ మంత్ ఫిగర్స్ ఆటోమొబైల్స్ పికప్ అవుతున్నాయి. సో డేటా పాయింట్స్కి ఏం తక్కువ లేదండి. బట్ ఓవరాల్ మనం చూసుకుంటే నాట్ ఓన్లీ ద టాప్ 15-20 షేర్స్, కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా డెఫినెట్లీ క్వాలిటీ కంపెనీస్లో బయింగ్ అనేది లాస్ట్ 2-3 మంత్స్గా జరిగిందని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో హిట్టింగ్ 52 వీక్స్ హై, ఇఫ్ నాట్ లైఫ్ టైమ్ హైస్. కొన్ని అయితే తప్పకుండా 52 వీక్స్ హై కూడా కొడుతున్నాయి. సో మనం వీ హ్యావ్ టు బి చూజీ అండి. కంప్లీట్లీ యూనో జనరలీ అక్రాస్ ద బోర్డ్ అన్నీ పెరగలేదు అని అనుకోకుండా క్వాలిటీ స్టాక్స్ ఇన్ మెనీ సెక్టర్స్. సో అటువంటి వాటిలో కొన్ని కొన్ని ఆటోమొబైల్స్, పవర్ జనరేటింగ్ కంపెనీస్, టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టాను. ఎందుకంటే జనరలీ మనకి కొన్ని సెక్టర్స్లో ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. బట్ అదర్వైజ్ యూనో ఆటోమొబైల్స్ ఐ థింక్ హ్యాస్ డెఫినెట్లీ హిట్ ఇట్ స్ట్రఫ్ అనే చెప్పుకోవాలి, ఆటోమొబైల్స్ అండ్ ఆటో యాన్సిలరీస్. అలాగే కొన్ని ఎన్బిఎఫ్సీస్, క్వాలిటీ ఎన్బిఎఫ్సీస్ కూడా ఐ థింక్ దే హావ్ హిట్ ఎ ట్రఫ్. ఇక్కడ నుంచి దేర్ కెన్ ఓన్లీ బి గ్రోత్. కొద్దిగా స్లోవర్గా ఉంటుంది, ఇఫ్ నాట్ వెరీ స్పీడియర్ గ్రోత్ అనేది గతంతో పోల్చుకుంటే. బట్ ఐ థింక్ డెఫినెట్లీ రాబోయే 3-4 మంత్స్లో మాత్రం కొనుగోళ్లు చేయాలి. ఇంతకంటే మనం ఇంకా నెగిటివ్ ఏమన్నా ఉంటుందని ఆలోచించకూడదు ఎక్కువ. ఎందుకంటే ఒక్కసారి ఏదన్నా కొద్దిగా పాజిటివ్ న్యూస్ డేటా పాయింట్స్ ఒక మంత్ ఆన్ మంత్ వస్తే మాత్రం అప్పుడు ఈవెన్ నాన్ పర్ఫార్మింగ్ యూనో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా కొద్దిగా ఎక్కువ బయింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ మై ఒపీనియన్ స్టార్ట్ బయింగ్ అండి. అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎట్లాగో బడ్జెట్ అప్రోచ్ అవుతుంది, ఆర్బీఐ కొద్దిగా కట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న వచ్చిన ఇన్ఫ్లేషన్ ఫిగర్స్లో మేజర్ గ్రోత్ అనేది ఓన్లీ అగ్రికల్చర్ పరంగా, ఫుడ్ స్టఫ్ పరంగా చూసాం, ఆనియన్స్ అండ్ టొమాటోస్ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ చాలా క్రాప్ డ్యామేజ్ అయిందని చెప్పి కొద్దిగా స్పైక్ అయినాయి. అవి డెఫినెట్లీ సర్దుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇన్ఫ్లేషన్ విల్ అగైన్ గో డౌన్. సో ఆ కారణం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతాయి. ప్లీజ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ బై క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ మెనీ సెక్టర్స్ బారింగ్ 3 or 4 సెక్టర్స్. టెక్నికల్గా ఎటువంటి ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి ఈ సమయంలో? ఐ థింక్ మనకి లాస్ట్ 15 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక సైడ్ వేస్ ధోరణి మనకి నిఫ్టీ కనిపిస్తుందండి. సో 12,034 ఏదైతే టాప్ అవుట్ అయిందో షార్ట్ టర్మ్ టాప్ ఉంటాం మనం దాన్ని. సో అదొక రెసిస్టెన్స్గా మనం పరిగణిస్తాం. అండ్ 11,776 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడున్న జోన్ని మనం ఏదైతే ఉందో నో ట్రేడింగ్ జోన్ అంటాం. సో ప్రాబ్లీ 11,776 కింద బ్రేక్ డౌన్ వస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ షార్ట్స్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా 12,034 అబోవ్ క్లోజ్ అయినాకనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ లాంగ్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ ట్రేడర్స్ అనేవాళ్ళు కొద్దిగా ఛాన్స్ తీసుకొని ఐ థింక్ ట్రేడ్ చేస్తే ప్రాబ్లీ దే కెన్ మేక్ సమ్ మనీ ఈ స్టేజ్లో కూడా. నా ఉద్దేశంలో 11,750 కింద స్టాప్ లాస్ పెట్టుకుని
ప్రాబ్లీ డిప్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ రానున్న రోజుల్లో ఈ జోన్ నుంచి బయటపడితే ఒకసారి 12,034 కనుక బ్రీచ్ అయ్యి దాని అబోవ్ క్లోజ్ అవుతే 12,200 దాకా ఛాన్స్ ఉంది. సో అప్పటిదాకా 11,750 నుంచి 12,050 వరకు మార్కెట్స్ కదలాడే ఛాన్స్ ఉంది. సో బై డిప్స్ అనే స్ట్రాటజీ మనం ఉపయోగించాలి ఈ స్టేజ్లో. ప్రాబ్లీ మనకి రిస్క్ రివార్డ్ ఎలా చూసుకోవాలంటే 50 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే అట్లీస్ట్ 150 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వచ్చేటట్టు చూసుకోవాలి, విచ్ ఇస్ 1:3. సో ఇక్కడ డౌన్లోనే ఉన్నాం కాబట్టి మేబీ ఆ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ స్టేజ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు ఇది అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో ఎప్పుడైతే 30,801 స్వింగ్ హై బ్రీచ్ అయిందో ఇక్కడ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ దీనికి సపోర్ట్ అనేది 30,126 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది, విచ్ ఇస్ 31,783. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వీ గాట్ అబౌట్ 700 పాయింట్స్ అప్ ట్రెండ్ అని అనుకోవచ్చు. ఓన్లీ థింగ్ 4 డేస్ లో చూస్తే కనుక 30,820, అంటే క్లోజ్ టు అబౌట్ 250 పాయింట్స్ కింద మంచి సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. మేబీ 30,800-30,700 మధ్యలో 1 or 2 ప్రైస్ పాయింట్స్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 30,500 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 31,800 ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, సో దిస్ ఈజ్ ఆల్సో వీక్ ఆఫ్ టీవీ 5 వర్క్షాప్. సో వర్క్షాప్ కండక్ట్ చేసుకోబోతున్నాం మనం ఈ శని ఆదివారాల్లో హైదరాబాద్లో. మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. న్యూజిన్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, రామచంద్రపురం నుంచి నాగేశ్వరరావు. హలో, నమస్తే సార్. నా దగ్గర టాటా ఎలక్స్ ఉన్నాయి సార్, 40 షేర్లు, 200 షేర్లు, అవి వచ్చేసుకొచ్చండి. 920లో ఉన్నాయండి టాటా ఎలక్స్. 920లో కొన్నారు టాటా ఎలక్స్, హోల్డ్ చేయొచ్చా? యా, రెండు కూడా మంచి నేమ్సే అండి, బేసికలీ టాటా ఎలక్సీ అండ్ అశోక్ లేలాండ్. ఓన్లీ థింగ్ సెక్టర్ ఇస్ నాట్ డూయింగ్ గుడ్. సో ఆటోమొబైల్ సెక్టర్ కొద్ది డౌన్ ట్రెండ్ ఉంది. టాటా ఎలక్సీ ప్రిడామినెంట్లీ ఆటోమొబైల్కి సాఫ్ట్వేర్స్ అనేది ఎక్కువ చేస్తారు. సో సెక్టర్ బాగాలేదు కాబట్టి ప్రాబ్లీ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. సో మీరు 900లో కొన్నారు టాటా ఎలక్సీ, అరౌండ్ 600 ప్రైస్ ఉంది ఇప్పుడు. సో డెఫినెట్లీ మీ ప్రైస్ అయితే వస్తుందండి. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మేబీ 1 or 2 ఇయర్స్ అని చెప్పొచ్చు. బట్ ఇలాంటి స్టాక్స్ని యూ షుడ్ చూస్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా అండి. నా ఉద్దేశంలో టాటా ఎలక్సీ స్వింగ్లో చూస్తే కనుక 606 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 200 రూపీస్ పడితే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా టాటా ఎలక్సీ యాడ్ చేయండి. సిమిలర్లీ అశోక్ లీలాండ్ కూడా ఐ థింక్ బాటమ్ అవుట్ అయితే అయిపోయింది. స్టాక్ పరంగా చూస్తే కనుక మనకి 4 మంత్స్లో ఏదైతే ఉందో 57 దగ్గర బాటమ్ అవుట్ అయింది. కరెంట్లీ 80 రూపీస్ అరౌండ్ ఉంది. మేబీ ఈ స్టాక్ మళ్ళీ అరౌండ్ 60 ఆ లెవెల్ వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ అశోక్ లీలాండ్ కూడా యావరేజ్ చేయొచ్చు. తర్వాత కాలర్ రాజారెడ్డి లైన్ ఉన్నారు. హలో సార్. వసంత గారు నమస్కారం అందరికి. నమస్తే అండి సార్. గ్రాసిన్ 738 లో షార్ట్ సెల్ ఉంది సార్. ఏమండి? గ్రాసిన్ 738 షార్ట్ సెల్ ఫ్యూచర్ లో. ఓకే సార్. ఇంకొకటి సార్, శేష్ సార్ కూడా మార్నింగ్ అవర్స్ లో కొద్దిగా పిలిపియండి సార్, ఈ మధ్యలో వస్తలేడు. మాకు ఇంటర్నెట్ ట్రేడర్స్ కు వాళ్ళ లైసెన్స్ బాగా పనికొస్తాయి సార్. రైట్. సో గ్రాసిన్ పరిస్థితి, సో అగైన్స్ ద ట్రెండ్ వెళ్తున్నారండి. మీరు గ్రాసిమ్ చూస్తే కనుక 7 or 8 డేస్ మనకి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే అరౌండ్ 633 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి ఒక రివర్సల్ చార్ట్స్ మనం చూస్తున్నాం. సో మీరు 735 అరౌండ్ షార్ట్ చేసా అంటున్నారు. సో నా ఉద్దేశంలో ఇట్స్ అగైన్స్ ద ట్రెండ్. సో ఈ ట్రేడ్ అనేది ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ అండి ఈ స్టేజ్లో. బట్ అగైన్ మీరు ఆల్రెడీ షార్ట్ ఉన్నారు కాబట్టి స్వింగ్ హై ఏదైతే ఉందో 798 మీ స్టాప్ లాస్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఫార్. సో నా ఉద్దేశంలో ఒకవేళ మార్కెట్ ఒక మైనర్ కరెక్షన్ వచ్చి మీ ప్రైస్ వస్తే కనుక షార్ట్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత కాలర్ విజయవాడ నుంచి ఆదినారాయణ. హలో అడగండి ఆదినారాయణ. హలో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది ఇప్పుడు ఎస్ బ్యాంకు ఎలా ఉంటుంది సార్? ప్రెసెంట్ ఏమైనా తీసుకోవచ్చు? లో రేట్లో ఉన్నాయి కదా. ఎస్ బ్యాంకు కొనుక్కుంటే ఇక్కడ ఉన్నా షార్ట్ టర్మ్ కోసం అన్న ట్రై చేయొచ్చా? సార్ రిస్క్ బెట్ అండి. సో మీరు గతంలో కూడా మనం చూసాం ఈ స్టాక్ ప్రాబ్లీ అరౌండ్ 165 నుంచి కూడా 280 దాకా వెళ్ళటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వస్తాయి స్టాక్లో, రావని కాదు. బట్ రిస్క్ బెట్ అవుతుంది స్టాక్, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది ఈ స్టేజ్లో అంత ఫేవరబుల్గా లేదు. బికాస్ ఈ స్టేజ్లో మీరు కొన్నారు అంటే కనుక స్టాప్ లాస్ అనేది స్వింగ్లో 29 దగ్గరే ఉంటుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఫ్రమ్ ద
కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నా ఉద్దేశంలో ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా కూడా ఈ స్టాక్ అరౌండ్ 90-95 దగ్గర ర్యాలీ టర్మినేట్ అవ్వచ్చు, విచ్ ఇస్ అబౌట్ 25 పాయింట్స్. సో 33 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని 25 రూపీస్ రివార్డ్ కోసం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లమ్ మీరు వెరీ షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మేబీ అటెంప్ట్ చేయొచ్చు. 68 రూపీస్ నుంచి 62 మధ్యలో 1 or 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 56 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి కంపల్సరీగా. అండ్ మేబీ నెక్స్ట్ అప్ మూవ్లో ఇది అరౌండ్ 78-70 దాటింది అంటే కనుక 84 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ప్రాఫిట్స్ కూడా తీసుకోవాలి. లాస్ట్ కాలర్ లైన్ ఉన్నారు, విశ్వనాథరావు వైజాగ్ నుంచి. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ లో అఫీషియల్ అండి. నా దగ్గర షేర్స్ ఉన్నాయి, చాలా కాలం బట్టి అమ్మడం మానేశాను. నా సుందరం ఫైనాన్స్ షేర్స్ 1000 షేర్స్ ఉన్నాయండి. ఏవండి? సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ అండి. ఓకే సార్, ఈజ్ ఇట్ ద టైమ్ టు డిస్పోజ్ ద షేర్స్ అండి? అసలు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. సుందరం ఫైనాన్స్ చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అమ్ముకోవచ్చా దీన్ని? నో, డెఫినెట్లీ ఉంచాలండి. సుందరం ఫైనాన్స్ ఈజ్ వన్ హై పెడిగ్రీ కంపెనీ, ఎస్పెషలీ ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్లో అన్ని బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ కష్టాకాలంలో ఉన్నప్పుడు సుందరం ఫైనాన్స్ ఈజ్ వన్ ఎక్స్క్లూజివ్ కంపెనీ అండి. బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ పెడిగ్రీ వాళ్ళకి ఇప్పుడు కూడా దే నెవర్ ఫెల్ట్ షార్ట్ ఆఫ్ ఫండ్స్. అండ్ వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్లో చాలామంది పెట్టడానికి ట్రై చేస్తుంటారు, దే విల్ నెవర్ గెట్ ఎ ఛాన్స్, ఎందుకంటే ఫుల్ అయిపోతాయి. సో సుందరం ఫైనాన్స్ నా ఉద్దేశంలో మాత్రం తప్పకుండా ఉన్న స్టాక్ కూడా ఉంచండి. ఎక్సలెంట్ వెల్త్ కూడా క్రియేట్ చేసింది. ఇట్స్ అ వెరీ సైలెంట్ షేర్, ఎందుకంటే పెద్దగా అంత ఫ్యాన్సీ మనకు కనబడదు. లో లిక్విడిటీ షేర్ బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ షేర్, హోల్డ్ ఇట్. వీరాస్వామి విజయవాడ నుంచి. ఐడిఎఫ్సి ఫస్ట్ 45 రూపీస్ కాల్ ఆప్షన్ తీసుకున్నారు, 48,000 ఆప్షన్స్ ఆఫ్ కోర్స్. సో ఏంటి దీన్ని హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఈ మంత్ ఎక్స్పైరీ అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ అండి, ఎందుకంటే మీరు 45 కాల్ ఆప్షన్ అట్లీస్ట్ 1 or 2 రూపీస్ ప్రీమియం పే చేసి ఉంటారు. అండ్ 45-40 మనకి స్వింగ్ హై కూడాను చూస్తే కనుక, అండ్ అక్కడే ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇది మంత్ ఎండింగ్లో ఎక్స్పైరీ రోజు 45 వచ్చినా కూడా యూ విల్ నాట్ మేక్ మనీ. సో బెటర్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక 44-44 ఆఫ్ ఒకవేళ వచ్చింది అంటే కనుక మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. శ్రీనివాస్ అడుగుతున్నారు, నాట్కో ఫార్మాగా ఉన్నారట 806లో 14,000 షేర్స్ అని తెలీదు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా నాట్కో? యా, ఈ రేట్లో సెల్ అయితే చేయొద్దండి, బట్ డెఫినెట్లీ ఒకవేళ 14,000 అయితే ఇట్స్ యూనో హ్యూజ్ క్వాంటిటీ. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మసిటికల్ కంపెనీస్ అంటే నాట్కో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ యూనో షార్ప్గా పడ్డ స్టాక్. బట్ దిస్ ఈజ్ నాట్ ద రేట్ టు సెల్. గ్రాడ్యువల్లీ ఇక్కడ నుంచి అన్ని పెరిగే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది, ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్ ఫార్మసిటికల్స్. నాట్కో ఉన్న వాటిలో కొద్దిగా ఎక్స్క్లూజివ్ పోర్ట్ఫోలియో అయినా అంతగా ప్రాఫిటబిలిటీ పెరగలేదు. ఆంకాలజీ సెగ్మెంట్లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫార్ములేషన్స్. సో ఉన్న క్వాంటిటీ ఉంచండి, అడిషనల్గా కొనద్దు. బట్ వెనెవర్ యూ గెట్ అ 15-20% రైజ్ మీ కాస్ట్ ఎక్కువైనా కానీ యూ కెన్ గివ్ ఇట్ అ ఛాన్స్ ఫర్ ద నెక్స్ట్ 1 ఇయర్ అండి, అండ్ దెన్ యూ కెన్ స్లోలీ కొద్దిగా ఎగ్జిట్ అయ్యి వేరే దాంట్లోకి డైవర్స్. కార్వి స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ అట పేమెంట్ 20 డేస్ నుంచి డిలే చేస్తున్నారు, ఏమిటి పరిస్థితి? సో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి మనకు కార్వి గురించి, సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా మనకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా అర్థమవుతుంది. సో కేర్ఫుల్గా ఉండండి, మేబీ మీ ట్రేడింగ్ పొజిషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ పొజిషన్స్ కొద్ది కొద్దిగా తగ్గించుకోవడం మంచిది అనిపిస్తుంది. టిల్ దట్ కంపెనీ రిజాల్వ్స్ దిస్ ఇష్యూ. సో పూర్తిగా ట్రేడింగ్ ఆపేసినా కూడా ఏమి ఇబ్బంది లేదు. సో ఎందుకంటే మనం ఈ కార్యక్రమం ఇన్వెస్టర్ల కోసం, ట్రేడర్స్ కోసం, వాళ్ళ యోగక్షేమాల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాల్సిందే ఎవరైనా సరే, అది కార్వి కావచ్చు మరొకళ్ళు కావచ్చు. సో ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి చెప్తున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్రేడింగ్ పొజిషన్స్ వైండ్ దెమ్ అప్, మేబీ యూ కెన్ ఈవెన్ షిఫ్ట్ టు సమ్ అదర్ బ్రోకింగ్ కంపెనీ ఫ్రమ్ కార్వి యువర్ అకౌంట్స్. తర్వాత శ్రావి అడుగుతున్నారు, హెచ్జి ఇన్ఫ్రా అలాగే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు, హెచ్జి ఇన్ఫ్రా ఆల్రెడీ కొన్నారు హోల్డ్ చేయొచ్చా, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కొనొచ్చా? యా, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్లీ కొనొచ్చండి. హెచ్జి ఇన్ఫ్రా ఆల్రెడీ కొన్నారు కాబట్టి కొన్న క్వాంటిటీ ఉంచండి, అడిషనల్గా కొనద్దు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెటర్ ఆఫ్ కంపెనీస్, బట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ అండి, మురుగప్ప గ్రూప్కి చెందింది అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ కంపెనీ. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కొంచెం క్యాపిటల్ గూడ్స్, ఇంజనీరింగ్ సెక్టర్ ఇదేమైనా రివైవల్ అయితే
నాట్ ఓన్లీ సైకిల్స్ అండ్ దే ఆల్సో మేక్ లాట్ ఆఫ్ బైసికల్స్ బట్ ఇంజనీరింగ్ సైడ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ తప్పకుండా కొనండి. ఓకే, మనం వర్క్షాప్ గురించి అనుకుంటున్నాం. సో వర్క్షాప్ని మనం ఈ సినే ద్వారాలో నిర్వహించుకోబోతున్నాం, కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అంటున్న వాళ్ళు ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే సమ్ ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ లాంటిది ఇది కూడా పెట్టారు. సో అది కూడా మీరు ఆ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు. అండ్ ఈసారి కొద్దిగా ఫార్మాట్ మనం మార్చి నిర్వహించబోతున్నాం, కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో వర్క్షాప్కి తప్పనిసరిగా హాజరయ్యేందుకు ప్రయత్నించండి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు. సో దూర ప్రాంతాల నుంచి అయితే రానవసరం లేదండి, ఎందుకంటే మనం త్వరలో వైజాగ్ విజయవాడ కూడా కండక్ట్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.